సనాతన ధర్మంలో చిట్ట చివరి ధ్యేయం ప్రతివారికి కూడా జ్ఞానమే. దాన్ని మోక్షం అని అంటారు. మోక్షం అని ఎందుకంటారంటే జ్ఞానం చేత ఒకవేళ ఇక్కడ దురదృష్టవంతుడై కష్టపడుతున్నప్పటికీ కూడా ఆ కష్టాల్లో అతన్ని అంటావు. కర్మని జయించడం కంటే సుఖం సంపాదించడం కంటే అంతకన్నా గొప్పది జ్ఞానం అని అందుకని అన్నారు. అయితే అసాధ్యమై సుఖం దొరకనప్పుడు సుఖాన్ని లేకపోయినప్పటికీ దుఃఖమే వచ్చినప్పటికీ కూడా తాను దానికి లొంగిపోయి నిర్వీర్యుడై నీరుకారి దుఃఖానికి లోకువ కాకుండా ఉండడం, ధీరోదాత్తతతో ధీరుడై నిర్వికారంగా జీవించడం ఎలాగా, అది జ్ఞానం చేత. అందుకని ముక్తి విషయం మనకి చేతిలోనూ లేదు, అది మనం ఒకనాడు నిర్ణయించుకుని సంపాదించగలిగిన వస్తువు కాదు, ఏది చేసినా లభించదు. కాబట్టి సుఖమో దుఃఖమో రెండింటికి అతీతంగా ఉండే స్థితి ఏది, అది జ్ఞానం. కాబట్టి దానినే ముందర సంపాదించుకో ఆ ప్రయత్నం చేయమని సజ్జులు చెప్పారు. అది వ్యక్తిగత విషయమే కానీ సంఘ నియమం కాదు. దేశం మొత్తం అంతా జ్ఞాన మార్గంలో నడవడం, మోక్ష మార్గంలో నడవడం అని దేశం మొత్తానికి సంబోధించి చెప్పిన విషయం బోధ కాదు. వ్యక్తిగత సమాజం సంఘము దేశానికి ధర్మం బోధించారు. ఆ ధర్మము ఏ ధర్మ మార్గంలో మనుషులు నడిస్తే దుఃఖం పొందకుండా ఉంటాడో, యత్నించుతూ పుణ్యం చేసినప్పటికీ సుఖం సంపాదిస్తాడో అతిథి ధర్మం. పురుషుల క్షేత్రం ఉంటుందంటే ఏది మొదలైనటువంటి మెత్త నేల, ఎంత మంచి విత్తనం వేసినా ఏం పండదు. మంచి నేల దొరికితే ఏ చిన్న విత్తనం నటి ముందుకు పడేసిన వృక్షం బాగా ఫలప్రదమై పంట బాగుంటుంది. అలాగనే ధర్మ మార్గంలో నడిచేవాడు కొంచెం పుణ్యం చేసినా ఎంతో సుఖం. అధర్మం తాను ఆచరిస్తూ సుఖం కోసమని ధనం కోసమని ఒకవేళ పుణ్యం చేస్తే దానం చేస్తే ధర్మాన్ని వదిలిపెట్టినటువంటి దానం సుఖాన్ని ఇవ్వక ఒకవేళ అందులో ఒక ఫలం పుట్టినప్పటికీ అది తాను అనుభవించలేని స్థితి వస్తుంది. అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి చాలా. కర్ణుడు గొప్ప దాత, కానీ ధర్మంలో విశ్వాసం అతడికి పెట్టుకో. స్వార్థం కాకపోయినప్పటికీ అహంకారం చేత అధర్మాన్ని ఆశ్రయించి అధర్మానికి తాను సేవకుడై తాను చివరికి ఆ యుద్ధంలో మరణమే పొందాడు. అతడు కూడా నరకానికి వెళ్ళాడనే ప్రార్థించు. ఏమి ఇంత దాత కదా, అవును దాతే, మళ్ళీ ఉత్తర జన్మ అంటూ అతడికి వస్తే అఖండమైన ఐశ్వర్యం రావచ్చు. కానీ ఐశ్వర్యం వస్తే సరిపోతుందా? అనుభవించే యోగ్యత, అనుభవానికి కావలసినటువంటి అంత ఆయుర్దాయము ఇవన్నీ ఉండాలి. అంతేకాక ధనము వైభవం ఎప్పుడైతే సంప్రాప్తమైనాయో అది తాను ఒక్కడు అనుభవించలేదు. తనకి కావలసిన పరివారం ఎంతోమంది ఉంటారు, నౌకర్లు, బంధువులు, ఇద్దరు స్నేహితులు, ఎందరో మంది. వీళ్ళందరూ కూడా తనకి లభించి వాళ్ళతో కూడా తను కలిసి ఆనందించినప్పుడే ఐశ్వర్యము దానిస్తుంది. ఏదంటే ఐశ్వర్యం అంటే ఈశ్వరుడు అనే శబ్దం నుంచి వచ్చినటువంటిది, పవిత్రమైందని అర్థం. ధనమని కాదు, ఐశ్వర్యం అంటే ధనం కాదు, ధనం ఐశ్వర్యం కాదు, ఈ రెండు వేర్లు. కాబట్టి దాతృత్వం కూడా అంటే దాతృత్వం ఒక గొప్ప గుణం అయినప్పటికీ ధర్మాన్ని అనుసరించి ఉంటేనే అది ఫలప్రదమవుతుంది. ఏ పని చేసినప్పటికీ కూడా ఒక క్రూరుడు ఉంటాడు, 10 మందిని చంపుతాడు, 11 మందికి దానం చేస్తాడు. నేను ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాను, నేను చాలామంది అన్యాయానికి గురవుతున్నారు, అన్యాయం చేసిన వాళ్ళందరినీ చంపి అన్యాయానికి గురైన వాళ్ళందరికీ పంచి పెడతానని అనుకుంటాడు. అదొక సిద్ధాంతం అనుకుంటాడు.
అయినా ఆ తరపు పొందేటటువంటి ఫలం ఏమి ఉండదు. ఈ పాపఫలం వల్లనే అతడు ఎక్కువ కష్టపడమే జరుగుతుంది. ఏం చెప్పాలంటే, ఈ నిర్ణయం చేసే అధికారం అతడికి ఎవరు, ఈశ్వరుడు ఇవ్వాలి. అతడు ప్రభుత్వము కాదు, పోలీసు కాదు, చీఫ్ మినిస్టర్ కాదు, జడ్జి కాదు, ఒక పౌరుడు. శిక్షించే అధికారం లేదు, రక్షించే అధికారం ఉంటే ఉండొచ్చు. దానం చేసి ఇంకోటికి సహాయం చేసే అధికారం ఉండొచ్చు, శిక్షించే అధికారం లేదు. ఈ విధంగా ధర్మంలో పొరపాటు పడి, నేను ధర్మంలో ఉన్నాను అనుకుని కొందరు పొరపాటు పడి తప్పులు చేస్తూ ఉంటారు. ధర్మం అందరికీ తెలిసిందే, అహింస ఒక ధర్మము, దానం ఒక ధర్మము, దయ మరొక ధర్మము, కరుణ మరొక ధర్మము. కానీ ధర్మము ఏ సందర్భంలో ఎక్కడ ఏ విధంగా వాడుకోవాలో అది తెలిసిన వాడు వాణ్ణి వివేకవంతుడు, జ్ఞాని అంటారు. మహాభారత కాలంలో ధర్మస్వరూపులు, ధర్మం తెలిసిన మహాత్ములు అనేక మంది ఉన్నారు. వేదవ్యాసుడే ఉన్నాడు, పరాశర మహర్షి ఉన్నాడు, మైత్రేయ మహర్షి ఉన్నాడు, ఎంతోమంది విదురులు మొదలైన జ్ఞానులు ఉన్నారు, పండితులు ఉన్నారు, తపస్సులు చేసినటువంటి మహర్షులు ఉన్నారు. కానీ శ్రీకృష్ణుడు ఎందుకు రావాల్సి వచ్చింది? వీళ్ళకంటే ఎక్కువ తపస్సు చేసినవాడా? అతడు తపస్సు అవసరం లేని జ్ఞాని, సర్వశక్తి సంపన్నుడు ఈశ్వరుడు. అతడు ఆయన ఎందుకు రావాలి? స్వయంగా ఇంతమంది ఉండగా వీళ్ళందరూ ఆ పాండవులకి కౌరవులకి మధ్యని సమావేశం చేసి యుద్ధమో శాంతో ఏదో ఒకటి చేయొచ్చు కదా, తాను మాత్రం శాంతి చేశాడు, యుద్ధమే చేశాడు కదా, ఆ పని వీళ్ళే చేయవచ్చు కదా. అంటే ధర్మం యొక్క జ్ఞానం అందరికీ ఉంటుంది, కానీ ఏ ధర్మాన్ని ఎక్కడ అన్వయించాలో, ఏ సందర్భంలో ఏ ధర్మము ఉచితమో, ఏ సందర్భంలో ఏ ధర్మము అనుచితమో అది తెలియదు. ధర్మం అనేది ఒకటి, దానిపైన జడ్జిమెంట్ ఒకటి, అది వేరే. అందువల్ల అతడు భగవంతుడైనా ఒకచోట ఒకసారి శత్రువుని చంపడమే ధర్మమైతే శత్రువుని క్షమించడం మరొకటి ధర్మం అవుతుంది. ఆ రెండింటికి తేడా సమయాన్ని బట్టి తెలుసుకున్నవాడు వేత్త, విజ్ఞాని అంటారు. మనమంతా కూడా ఆరు ధర్మంలో ప్రతి సందర్భంలో ధర్మం అనే దాన్ని మనకు పెద్దలు చెప్తారు. శత్రుత్వంలో ధర్మం ఉన్నది, ప్రేమలో ధర్మం ఉన్నది, యుద్ధంలో కూడా ధర్మం ఉన్నది. ఎటువంటి అటు ఎదుటివాడిని వెనక నుంచి పోటీ పెట్టి తప్పకూడదు. ఎన్నో నియమాలతో కూడుకున్నటువంటి ఆరోగ్య ధర్మం. జీవితం అంతా కూడా అన్ని రంగములలోనూ అన్ని సందర్భాలలోనూ కూడా ధర్మాన్నే పోషించి ఆ ధర్మం తెలుసుకోవడం కోసం మనుషుడు ప్రయత్నం చేయాలి. మనం దేశంలో నేడు దేవాలయాలు తక్కువ లేవు, ఆరాధనలు యజ్ఞాలు కూడా జరుగుతూనే ఉంటాయి, బోధకులు ఉన్నారు చాలామంది. ధర్మానికి సంబంధించిన, ఉపనిషత్తులకు సంబంధించినటువంటి, వేదములకు సంబంధించినటువంటి గ్రంథములు, వేలాది గ్రంథములు నేడు అత్తవుతున్నాయి, ప్రజల్లో తిరుగుతున్నాయి, ఇన్ని ఆశ్రమాలు ఉన్నాయి. అయినా కష్టపడుతున్నాము. ఈనాడు భారతదేశంలో కొని హిందూ జాతి అనే మాట కాదు, అందరూ కూడా కలిసి కష్టాలే పడుతున్నారు. ఏదో అసంతృప్తి, పీడ అందరినీ ఆవరించి కష్టపెడుతుంది. మతం తక్కువైందా, ఈశ్వరారాధన తక్కువైందా, కొన్ని దానం చేసేవారు తక్కువైనారా? పెద్ద పెద్ద శ్రీమంతులు ఉన్నారు, కోట్ల కొద్ది ఖర్చు పెట్టి సత్రాలు కడుతున్నారు, అన్నదానం చేస్తున్నారు. ఒక విధంగా చూస్తే పుణ్యం చాలా జరుగుతూనే ఉంది. ఇదంతా దీనికి పేరు ఏంటంటే ధర్మం అని కాదు, పుణ్యం అని పేరు పెట్టారు. పుణ్యకర్మ, ఈశ్వరారాధన అధికంగా జరుగుతున్న ప్రదేశంలో ఎందుకు ఇంత కష్టపడుతున్నామని ఒక ప్రశ్న మనం వేసుకునేటట్టయితే ఎక్కడో ధర్మలోపం ఉన్నది. ధర్మం లేని చోట పుణ్యం సుఖాన్ని ఇవ్వటం లేదు, దేవతారాధన కూడా శాంతిని సుఖాన్ని మనకి ఇవ్వటం లేదు, క్షేమాన్ని ఇవ్వటం లేదు అని గ్రహించాలి. కాబట్టి మనం అందరూ తెలుసుకోవలసినటువంటి విషయం ధర్మం యొక్క స్వరూపం ఏంటి. తెలిసిన స్వరూపం, ఏ ధర్మాన్ని మనం తెలుసుకున్నామో ఏ సందర్భంలో ఆ ధర్మాన్ని వినియోగించాలి. ఎక్కడ ఏది ధర్మం, ఏది అధర్మం, ఒకచోట ధర్మమే అధర్మం అవుతుంది, ఒకచోట అధర్మం కూడా ధర్మం అనండి. ఆ పని మరొక చోట చేస్తే ఏది అధర్మమో అది ధర్మం అవుతుంది ఒకచోట. ఈ వివేకంతో మనం జీవించమని పెద్దలు చెప్తున్నారు. నేడు ఈ దేశంలో
మనం కష్టపడుతున్నాం, బాగానే ఉంది. ఇదిగో ఇంకా ఇంత చిన్న చిన్న శిశువులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వీళ్ళు వృద్ధిలోకి రావాలి, వీళ్ళు పౌరులు కావాలి, వీళ్ళు సుఖజీవనం చేయాలి. ఈ దేశంలో ఏ బాధ లేకుండా సుఖజీవనం అంటే శాంతిగా క్షేమంగా బతకాలంటే మనకు ఉండే రెండు బాధ్యత, ఈ తరంలో ఒక బాధ్యత. నా తరం వారు ఉన్నారు, నా తర్వాత తరం వారు ఇక్కడే చాలా మంది ఉన్నారు, ఆ తర్వాత వారు ఉన్నారు. అందరికీ అన్వయించేటువంటిది ధర్మస్వరూప జ్ఞానం, అది ప్రముఖంగా అందరు సంపాదించాల్సిన విషయం. అది ధర్మం అంటే అన్నీ కూడా ఒకచోట సమన్వయం పరిణామం చెందుతాయి. సర్వధర్మాన్ని పరిచయం మామేకం తరుణం వృజాన ఒక మాట గీతలో, ధర్మాన్ని వదిలిపెట్టి నన్ను ఆరాధించు అంటే నన్ను ఆరాధిస్తే ఇక నీకు ఏ ధర్మంతో అవసరం లేదు అనే మాట అలా స్ఫూర్తి కనపడుతుంది. అంటే అర్థం ఏమిటంటే ఏ ధర్మం చేయకపోయినా నన్ను బాగా రోజు పూజ చేసేటట్టయితే నీకు సుఖాలు వస్తాయి అని కాదు అర్థం. సర్వధర్మాన్ని పరిచయం మాం ఏకం శరణం అంటే మోక్షం కొరకు, జ్ఞానం కొరకు ధర్మావలంబన నీకేం ఉపయోగం లేదు. మోక్షము జ్ఞానం కావాల్సి వచ్చినప్పుడు ఏ ధర్మం చేత, ఏ పుణ్యకర్మ చేత కూడా మోక్షం జ్ఞానము లభించదు. కాబట్టి ధర్మ మార్గంలో జీవించనన్నాడు జీవించి సర్వధర్మంలో పరిత్యాగం చేసిన తర్వాత నేను స్త్రీని కాదు, పురుషుడు కాదు, నాకు నేను శరీరమే కాదు, నేను కేవలం జీవాత్మ, నన్ను నీకు తీసుకోవలసింది అని చెప్పి సర్వధర్మ సన్యాసం చెప్పబడింది. కానీ సర్వధర్మ విసర్జనం కాదు, ధర్మ సన్యాసం అది వేరు. వివేకంతో తనని శరణాగతితో ఎవడైతే వస్తాడో, మోక్షం కోసం జ్ఞానం కోసం వస్తాడో అతడే ధర్మాన్ని వదిలిపెట్టాలి. చివరి గడి వరకు కూడా సన్యాసి కూడా ధర్మం ఉంటూనే ఉంది. పౌరసత్వం, దేశంలో ఒక పౌరుడిగా జీవించాలి, బాధ్యత కలిగిన వాడుగా ఉండాలంటే ఆ విషయంలో సన్యాసి కూడా బాధ్యత ఉన్నది. నేను అన్నీ వదిలిపెట్టాను అనడానికి వీల్లేదు. చేతనంటే భిక్షా తనకు భిక్షావందనానికి గృహస్థింటికే పెడతాను. గృహస్థింటికి వచ్చినప్పుడు సన్యాసి మీరు క్షేమంగా ఉన్నారా, మీదేమిటి కష్టం అని చెప్పాలి, అడగాలి. ఆ తర్వాత వెళ్ళి అవసరమైతే పరిపాలకులకి దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రజలు ఇలా కష్టపడుతున్నారు, మీరు వాళ్ళ విషయం చూడండి అని పరిపాలకులు కూడా నిర్ముఖ మాటంగా చెప్తాను. పౌరుడుగా ఒక ధర్మాన్ని నిర్వహించినప్పుడే సన్యాసి కూడా తాను గుణం తీర్చుకునేవాడు. ప్రపంచంలో అన్ని దేశాలలో కంటే అద్భుతమైన జ్ఞాన సంపద, గొప్ప విజ్ఞాన సంపద రెండూ కలిగిన ఈ దేశంలో ఈనాడు అనేక ఇటువంటి వైజ్ఞానిక ఆధునిక వైజ్ఞానం ఎంతున్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానంలో ఏమీ ఏ సంపద లేనటువంటి సామాన్య దేశాల కంటే కూడా ఎక్కువ మనం కష్టపడడానికి ధర్మలోపమైన అర్థం. మరి వాళ్ళు ఏం ధర్మం చేస్తున్నారని సుఖంగా ఉన్నారు అని అడుగుతారు. వారికి పరంపరాగతంగా పెద్దలు చెప్పిన ధర్మం అంటే ఒకటి లేదు, కాబట్టి వారికి బాధ్యతే లేదు. తెలిసిన వాడికి ఎంత బాధ్యత ఉంటుందో తెలియని వాడికి అంత బాధ్యత. మనకి ఇక్కడ పుట్టడమే ఆ విషయంలో ఒక పరీక్ష. ఇక్కడ పుట్టాము అంటే సనాతన ధర్మంలో వేదవ్యాసుల దగ్గర నుంచి రోజు గురువుకి నమస్కారం చేస్తాం. వేదవ్యాసుడితో ప్రారంభించి సదాశివ సమారంభం అంటాం, సదాశివుడితో మొదలుపెట్టి వేదవ్యాసుడితో కూర్చుని అస్మదాచార్య పర్యంత నా గురువు వరకు కూడా అందరికీ ఒక నమస్కారం అంటాం. ఈ మాట అనేటప్పటికీ పెద్ద బాధ్యత ఆ గురువుల మీద పడుతుంది, వాడి మీద పడు. నీవు నీకు నమస్కరించాడు కదా, నీవు ఇతరు ధర్మం చెప్పావా అని వాడిని అడుగుతాడు ఈశ్వరు. వాడు చెప్పిన ధర్మం దండం పెట్టావు కానీ నమస్కారం చేసావు కానీ నీవు ఆచరిస్తున్నావా అని చెప్పాడు. ఎంత జ్ఞానము, ఎంత జ్ఞాన సంపద, వైద్య విజ్ఞాన సంపద ఉందో అంత బాధ్యతతో బతకవలసిన బాధ్యత మన భారతదేశంలో భారతీయుడికి, ముఖ్యంగా హిందువుడికి ఉన్నది. ఈ దుఃఖాలకి బయటకు వెళ్ళాలంటే, సుఖ సంపదలతో బాగా ఉండాలంటే ఏ 10 మంది చేసే నేరం వల్ల దేశం అంతా కష్టపడుతుందని కాదు, ప్రతివారు కూడా ధర్మ మార్గంలో జీవించడమే ఒకటి. రెండోది, పూర్వం మన దేశంలో రెండే ఉన్నాయి, ఆ మాట ఇందాక చెప్తాను, యజ్ఞము తపస్సు రెండు ఉన్నాయి. యజ్ఞం అంటే అతిథికి అన్నం పెట్టడం కూడా యజ్ఞమే, చివరికి పశుపక్షాదులకి తీసుకెళ్ళేంత అన్నం పెట్టడం కూడా యజ్ఞమే. అతిథిని పిలిచి
ఆవాహన చేసి కూర్చోబెట్టి తృప్తిగా భోజనం పెట్టడం దగ్గర నుంచి దేవతలకు ఇంద్రాది దేవతలకు సహకారంతో పెట్టడం వరకు కూడా అన్నిటికీ యజ్ఞం అనే పేరు. యజ్ఞం అంటే అన్ని సత్కార్యములు కూడా ఇతరులను తృప్తిపరిచేటటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దానికి యజ్ఞం పేరు. భూత బలి కూడా యజ్ఞం. ఈ యజ్ఞములన్నీ కూడా యథాశక్తిగా తాను ఈ నవీన పద్ధతులు ఈ జీవన విధానంలో కూడా ఆచరిస్తూ ఇక తపస్సు రెండోది దానిని కూడా ఆచరిస్తాను. ఈ తపస్సు అనే మాటకి ధర్మం దేశంలో ఉండాలని కోరాలి, తాను ధర్మం ఆచరించాలి. ప్రతి వారు కూడా ఈ బాధ్యత ఏ ఒకరు చేసే తపస్సు 1000 మందిని రక్షిస్తుందని పెద్దలు చెప్తారు. ఒకరు చేసి ఒక గృహస్థు చేసిన పూర్వజన్మలో చేసిన దానం అతడి భార్య మనవలు పిల్లలు అందరూ అనుభవిస్తుంది. అతడు చేసిన పుణ్యం మరి వీళ్ళేం చేయలేదా అంటే ఏ పుణ్యం చేశారో కానీ అతడి కడుపును పుట్టడమే వీళ్ళ పూర్వపుణ్యం. అతడు చేసిన దానంలో అతడు సంపాదించిన ధర్మంలో అతడు ఆచరించిన ధర్మం యొక్క ఫలంలో వీళ్ళందరూ భాగస్వాములు అవుతారు. కాబట్టి ఒకరు చేసిన తపస్సు, ఒకరు చేసిన దానం, ఒకరు చేసిన యజ్ఞము అనేక మందికి సుఖాన్ని ఇవ్వగలదు. కాబట్టి ఇదో మనం గురువు అంటే ధర్మం అంటే శ్రద్ధ ఉండడం చేత ఇంత శ్రమ కూడా ఇక్కడ మనంతా ఏ ప్రయాసాలకి ఓర్చుకుని ఇక్కడ వచ్చాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ కూర్చోవడం చేత నేనంతా బాగా ఆచరిస్తున్నాను, మీకే నేను చెప్తున్నాను, నా సంగతి కాదు ఇది అని కాదు అర్థం. మీకు నాకు సమానంగా అందరికీ అన్వయించేది ఉదాహరణ పరమధర్మం యథాశక్తిగా ప్రతివారు ఆహర్నికలు ఒక భగవన్ నామస్మరణ చేస్తే తీరాలి. ఆ నామస్మరణ యొక్క ఫలం ఎప్పుడు దేశక్షేమము, దేశంలో అందరికీ సుఖ సంపదలు, శాంతి, హింస లేనటువంటి ధార్మిక ప్రవృత్తి అందరికీ ఉండాలి, ధనవంతుడికి దాతృత్వం ఉండాలి, దరిద్రుడికి సహనశక్తి ఉండాలి. ఈ రెండు ఉంటే అది మంచి దేశం. ఎంత ధనం ఉందో అంత దాత కావాలి, ఎంత దారిద్ర్యం ఉందో అంత సహనశక్తి ఉండాలి. దారిద్ర్యంలో ఉండే అసూయ, ధనం ఉన్నప్పుడు స్వలాభం, ఇవి ధర్మానికి విరుద్ధమైనటువంటి లక్షణాలు. ఈ విధంగా మనం చిన్న చిన్న విషయంలో చూసి మనని మనం ఒక మాట రోజు అర్థంలో చూసుకుంటూ ఆత్మ విమర్శ చేసుకుంటూ ధార్మిక మార్గంలో మనం జీవించేటట్లయితే భారతదేశానికి ఎంతో కాలం పట్టదు, 1 సంవత్సర కాలంలో ఉజ్వలమైన భవిష్యత్తు వస్తుంది. దానికి ఇది అందరూ చేస్తారా, 100కి 1 చేస్తే ఇతర మతాల్లో వారి మతం యొక్క రక్షణ కోసం యుద్ధాలు చేస్తారు, రోజు ప్రార్థన చేస్తారు. మరి మనమేం చేస్తున్నాం? 100 మంది ఆ మతంలో చేసే ప్రార్థన, 1000 మంది 100,000 మంది హిందూ ధర్మంలో మన ధర్మం కోసమని, మన సనాతన ధర్మం కోసమని, మన దేశక్షేమం కోసమని భగవంతుని ప్రార్థన మనం చేస్తున్నామా? అంటే దేవతార్థం చేసుకోవచ్చు, యాత్రలు చేసుకోవచ్చు, స్వవిషయం కోసం చేసుకుంటున్నాం, కానీ దేశం కోసం, ధర్మం కోసం చేసుకుంటాం. ఈ దేశం క్షేమం, అందులో ధర్మం బాగా ఉంటే మనందరూ అందులో సుఖ సంపదలు శాంతి పొందుతాం. దీనికి నేను ఎలాగో నా మనుగడ గడిస్తూ సరిపోయింది అనుకోవడానికి వీల్లేదు. పిల్లలు ఉన్నారు, మనవలు పుట్టబోతున్నారు, వాళ్ళ క్షేమం కోసం మనం కూడబెట్టి జాగ్రత్తగా చేస్తాం. వాళ్ళకి మనం ఇచ్చే ధనం కంటే మనం ఇచ్చేటువంటి ధర్మము, మనం ఇచ్చేటువంటి పుణ్యము, మనం ఇచ్చే విజ్ఞానము ఎక్కువ గొప్ప విలువైన సంపదగా మనం గుర్తించి అవసరం. ప్రజలకి మన సంతానానికి మనం ఇవ్వగలిగింది మన పూర్వులు ఒకనాడు మనకు చెప్పినటువంటి ధర్మాన్ని మన పిల్లలకి ఎవరైనా మన కర్తవ్యం. అలా లేకపోతే మా తండ్రి పని చేయలేదు, మా తాతయ్య పని చేయలేదు, నేను మాత్రం ఎందుకు చేయాలి అనేటువంటి మనం బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇచ్చేటట్టుకే వాళ్ళు అదే ఫాలో అవుతారు. మనకి గుడ్ ఎగ్జాంపుల్ అంటే ఏమీ లేకపోయినా సంతృప్తితో సుఖంగా బతికాం అని పిల్లలు చెప్పుకునేటట్టు గర్వించేటట్టు మనం జీవించాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా ఈ భగవంతుడు జగద్గురు అని మనం అంటాం. మనం అంటే భగవంతుణ్ణి గురువుగా మనం భావిస్తాం. ఇంకేదంటే పరమధర్మము సంపూర్ణమైన ధర్మం యొక్క స్వరూపం ఏదో ఎవరికి సులభంగా అర్థం కాదు. అందుకని కృష్ణ మందే జగద్గురు. ఆ కృష్ణావతారంలో ఇది ధర్మస్వరూపం, ఇది ఉచితము, ఇది అనుచితము. యుద్ధం అంటే హింస కాదు, హింస అంటే యుద్ధం కాదు. ఇది వేరు, ఇది వేరు. శాంతి అంటే ఇది, ధర్మం అంటే ఇది. శత్రు విషయంలో కూడా
వాడు మన దూషిస్తున్నారంటే ఉపేక్షించాడు, వాడిని పట్టించుకోడు. ఓ మాట వచ్చి మనతో యుద్ధం చేస్తాడు, వాడిని శిక్షించి మళ్ళీ క్షమించి వదిలిపెట్టాడు. మళ్ళీ మూడో మాట మళ్ళీ వస్తాడు, ఈసారి సరిగా శిక్షించాడు. అంటే మొదటి రోజునే అసలు శత్రుత్వానికి మనం చేసినటువంటి పని కారణం కాకూడదు. మన వల్ల అపరాధం వల్ల శత్రుత్వం రాకూడదు. ఆ శత్రుత్వానికి కారణం అతడే కావాలి. అలా ఉండాలి, నడుచుకోవాలి. ఎవరితో శత్రుత్వం వచ్చినా నేనా ఈ శత్రుత్వానికి వాడా కారణం అంటే వాడే కారణం అని చెప్పి లోకానికి చెప్పేటట్టుగా ఉండడం మన ధర్మం. నిన్న మన సంఘటనలో ప్రపంచం అంతా కూడా మనని దూషించలేదు. మనకు అదే జయం. మనకి ఒక కాన్ఫ్లిక్ట్ కానీ, ఒక యుద్ధం కానీ, ఒక ఘర్షణ కానీ శత్రుత్వంతో వచ్చినప్పుడు యుద్ధమే కానీ వస్తే అందులో నేరస్తులు మనమా వారా అనే నిర్ణయం ప్రజలలో అందరికీ తెలుసు. ఇంత పిల్లవాడు కూడా ఈ ధర్మాన్ని గురించి మాట్లాడగలడు, ప్రపంచ జ్ఞానం ఉన్నది, లోకంలో అందరికీ తెలుసు. కాబట్టి ధర్మ నిర్ణయంలో మనం జయప్రదంగా ఉండాలి. యుద్ధంలో జయం కంటే ధర్మంలో జయం ఇంకా గొప్పది. యుద్ధంలో పోవచ్చు, ఉండవచ్చు, పోవచ్చు, ఏదైనా కావచ్చు. ధర్మ విషయంలో మనం ఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటామో, లోకంలో ఏ నిర్ణయం చేత మనం నిర్దోషులుగా నిర్ణయించబడతామో అదే జయమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ నడవడికలో ప్రతి విషయంలో వ్యక్తిగత జీవనంలో కూడా ఇదే ధర్మాన్ని మనం తెలుగుతు నేర్చాలి. ఈ విధంగా చూసినట్లయితే ధర్మ మార్గంలో జీవిస్తాము, ఈ లోకానికి ఉండే రెండు రుణాలు ఏముంటే తీర్చుకుంటాము. చివరి గడియలో ఒక్క గడియ 10 నిమిషములు భగవంతుని ధ్యానం చేస్తే చాలా పాపాలు చేశాను, పుణ్యాలు చేశాను, ధర్మ మార్గంలో నడిపే ప్రయత్నం చేశాను నేను, ఆఖరి గడియలో 10 నిమిషములు చేసిన తపస్సు చేత జ్ఞానమోక్షములు వస్తాయని చెప్పి శాస్త్రం చెప్తున్నారు. ఏ వేదంబు పఠ్యం పఠించే లోత భుజగం ఏ శాస్త్రం ఊహించే ఇవన్నీ చెప్తున్నారు. అనేక పాపాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఆఖరి గడియలో కృష్ణనామస్మరణ చేశారు. పురోరాత్రుడు అజామీరుడు నారాయణుడు నారాయణాన్ని కొడుకుని పిలిచాడు, నారాయణుని స్మరించలేదు, ఆ నామేమి వాడిని రక్షించింది, ఎన్నో పాపాలు చేశాడు. కాబట్టి ధర్మ మార్గంలో జీవిస్తే మోక్షం కోసం చేసేటువంటి ప్రత్యేకంగా ఒక ప్రయత్నం అంటూ ఉండదు. నిర్వికారుడై అహంకార రహితుడై దానము ధర్మము యథాశక్తిగా చేస్తూ దేశరహితుడై ఒకటి వల్ల మనకు నష్టం వస్తే నా జాతకంలో నా పూర్వకర్మంలో నా రాసి పెట్టి ఉండబట్టి వాడు ఈ పని చేశాడు, నాది నా జాతకంలో ఇది లేకపోతే వాటెట్ట చేస్తాడు అంటే ఈ విధంగా క్షమించేటువంటి గుణం కూడా మనం అలవాటు చేస్తుంటే మోక్షాని కోసమని చివరి గడియలో ఒక్క మాట భగవంతుని బాగా సిన్సియర్గా త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తే అతడు ఆ జ్ఞానాన్ని ఇవ్వగలడు. అంతేకంటే ఒక మనుషుడు చేసే కర్మ చాలా అల్పము, మోక్షం చాలా గొప్పది. అంటే ఒక సూర్యుడిని అడ్డుపెట్టడానికి ఎంత వస్తువు పెద్ద వస్తువు కూడా సరిపోతుంది. కాబట్టి ధ్యానం అంటే ఆ సూర్యకాంతి వంటిది దానిని అడ్డుపెట్టగలిగింది మన కర్మ కాదు, కర్మ చాలా అల్పమైంది. మోక్షాన్ని కోరిన వాళ్ళకి ధార్మిక జీవనం జీవిస్తే చాలు, దానికోసం వేరే తపస్సు, వేరే అనుభూతి, ఏవో ఎక్స్పీరియన్సెస్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అనుకోవడం అంటే ధర్మ మార్గంలో జీవించడమే అత్యుత్తమైన మార్గం. చివరిగా జ్ఞానం భగవంతుని ఒక 10 గడియలు అతను ఒక గడియ అరగడియ అడిగినప్పటికీ కూడా తీవ్రమైన కోరిక ఉంటే అది లభిస్తుంది. జ్ఞానానికి మోక్షానికి డిజైరింగే డిజర్వింగ్ కానీ వేరే క్రియలు ఏం కాదు, కోరాలి వస్తువు అది. అంటే ధార్మిక మార్గంలో మనం చేస్తూ ఇప్పుడు మనకు ఒక బాధ్యత ఉన్నది, భవిష్యత్తులో భారతదేశంలో అతి త్వరలో మంచి మార్పులు రావాలని మనం కోరుకొని క్షేమంగా అందరూ ఉండాలని, ఈ సిరి సంపదలు సమానంగా అందరికీ సమానంగా లభించాలని. భగవంతుడు మనకు ఏ లోపు చేయలేదు, అద్భుతం ఉత్తమోత్తమైన నదులను ఇచ్చాడు, ఉషధ క్షేత్రాలు కాదు మన సస్యశ్యామలమైన భూములు ఇచ్చాడు, వాతావరణం ఇచ్చాడు, గాలి నీరు పర్వతములు అడవులు సమస్తము ఇచ్చాడు. అనుభవించడం చేతగాక అజ్ఞానంలో అంధకారంలో చెప్పిన సాధ్యమారు మనుషులు. జ్ఞానమే ధర్మమే భవిష్యత్తుకి భారతదేశానికి ఉత్తమ ఉజ్వలమైన భవిష్యత్తు నిస్తుంది. భారతదేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ధర్మంలో కనుకుంటే ఈ లోకం మొత్తానికి ఈ అన్ని దేశాలకి భారతదేశమే జగద్గురువు కావాలి, అట్టి స్థితి మనకి లభించడం.
ముఖ్యంగా ఆరు ధర్మంలో పుట్టిదాని అంటే విశ్వాసం ఉన్న ప్రతి వారికి కూడా మహాపర్వదినం. ఇది కలియుగ ప్రారంభంలో తాను అవతరించిన తర్వాత తాను చేసిన మహోత్కృష్టమైనటువంటి కార్యముల వల్ల తన వ్యక్తిత్వం ఏ విధంగా ఆయన విజయం చేస్తున్నాడో దానివల్ల మహర్షులందరూ అతని అవతారముగా గుర్తించినటువంటి వ్యక్తి. తాను చేసినటువంటి పనుల వల్ల తన వ్యక్తిత్వం వల్ల తాను అవతారంగా గుర్తించబడ్డాడు ఆయన. మిగతా పూర్వం అవతారములలో అవతరించగానే అతని భగవంతుడిని అందరూ ముందరే ఎదురుచించిన అవతారాలు. ఆ అవతారములన్నీ కూడా దశవంతా ఉన్నారు. ఒక రాక్షసా వారం చేశారు, అదే ఆయన చేసినటువంటి కర్తవ్యం. ఆ తర్వాత అంతర్ధానమైనాడు, భక్తుల హృదయాల్లోనే ఉన్నారు. ఆ తర్వాత వామనావతారం వచ్చినాడు, బలి చక్రవర్తిని ఘోరం పెరిగించాడు, అందుకోసం వచ్చాడు. ఆ క్రియ పూర్తయిన తర్వాత అవతారంగా భక్తుల హృదయంలో మాత్రమే ఉన్నాడు. రాముడు మనుషుడుగా జీవించాడు, అయితే కూడా రాముడి యొక్క అవతారానికి పూర్వరత్వం ఉంటుంది. దశరథుడు విజయం చేయడం, రావణ సంహారంలో రాముడు అవతరించాలనే సంకల్పము మహర్షుల హృదయాలలో ఉండడము, తత్ఫలంగా అతడు రావడము, ఆ దేవతలందరికీ అతడు ముందుగానే తెలియడము, విశ్వామిత్రులందరికి ముందుగానే తెలియడము, త్రికాలజీ అందరికీ కూడా పుట్టగానే ఇతడు విష్ణు అని తెలియడము, అంతేకాక ఆయన పుట్టగానే ఆయన శత్రువులు కూడా ఆయన ఇచ్చాడని తెలియడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అలాంటిది కూడా కాక కృష్ణుడు జన్మించే నాటికి లోకంలో ఉండే సంక్షోభం కంటే ఆయన తన తల్లిదండ్రులు అగదా ఏ విధంగా పడుతున్నారు, ఏ కష్టాలు పడుతున్నారో ఆ కష్టానికి కారణం ఎవరో అతడిని సంహరించడం అనేటువంటి సూచన అతడికే చేయబడింది. కష్టం ఇతర అవతారం వలె లోకంలో ముందర అందరికీ సర్వజనుడికి అనౌన్స్మెంట్ ఇస్తామే అలాంటిది ఏమీ లేదు. పుట్టిన తర్వాత దినదిన గంటం 125 ఏళ్ళు ఆయన ఊరే కాదు, 125 సంవత్సరం జీవించారు ఆయన. ఆయన జన్మదినం ప్రధానంగా పండుగగా ఉత్సవంగా భక్తితో శ్రద్ధతో ఆయన స్మరించి ఆరాధన చేసుకోవడం మాత్రమే కాక మనకి లేదు ఈ వ్యక్తి విషయంలో ఎంతో కర్తవ్యం ఉన్నది. ఆరాధన చేయడం గొప్ప కాదు, పూజ చేయడం భక్తి ప్రేమ ఉంటే గుళ్ళో ఏ దేవుడికైనా ఆరాధన చేస్తూనే ఉంది. కృష్ణస్వామిని ఆరాధన చేస్తాం, వామనుడిని ఆరాధన చేస్తాం, శివకేశ్వరుని ఆరాధన చేస్తాం. అక్క ఆ తర్వాత అందులో నేను గ్రహించవలసింది ఏమన్నా ఉందా అంటే మంచి తాత్పర్యంతో ఆరాధన చేయడము, కోరుకున్న ఫలం కోరుకోవడము, జ్ఞానమో లాభమో ఏదో కోరుకోవడము, యుగమో పరమో ఆ ఫలం పొందడమే తప్ప ఇక్కడ అలాంటిది కాదు. ఈయన అవతారణలో జగద్గురుత్వం ఉన్నది. గురు పూజ కంటే గురువుని అర్థం చేసుకోవడము అనుసరించడము అనేటటువంటిది ఒక పెద్ద బాధ్యత కర్తవ్యం మనుషుల్లో ఉన్నది. అందువల్ల ఈ
మహాత్ముని మనం ఇవాళ ఆరాధన చేస్తున్నామంటే మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడం ఒకటి. కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడానికి ముందుగా ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడం రెండవది. మూడవది ఆతని యొక్క సందేశం ఏంటి మనకి, ఏం చేయమన్నారు, ఏం చేయవద్దన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటే కూడా మనకి ఇచ్చిన సందేశం వెంటనే అవగాహన కాదు. ఆయన వ్యక్తిత్వం ఈశ్వరుడు, ఈశ్వరుడే అంటున్నారు. అపారమైన సంపన్నుడు, ఆయన చేసిన పనులు మనం చేయగలమా, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. నేటికి మన సాంప్రదాయ సిద్ధమైనటువంటి యుగ గణితంలో పంచాంగ గణనంలో 51 శతాబ్దము పూర్తిగా గడిపి మొన్న ఉగాది, ఈ ప్రమాద నామ సంవత్సర ఉగాది నాడు 57 శతాబ్దం ప్రారంభమైంది. అది మన కాలగణనం, మన సాంప్రదాయం 58 శతాబ్దం ప్రారంభమైంది, సంవత్సరం కాదు. అది మహాభారతంలో ఇతర సాంప్రదాయ సిద్ధమైనటువంటి గ్రంథములలో ఉన్నటువంటి అనేక విషయములను పూర్వకంగా పరిశీలించి మహించి పండితులు కొన్ని సిద్ధాంతాలు చేశారు. దాని సారభూతమైనటువంటి నిర్ణయం ఏంటంటే 58 శతాబ్దం ప్రమాదనామ సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ ప్రమాదనామ సంవత్సరానికి ఇంకొక విశేషమైనటువంటి ప్రాముఖ్యత. ఈ ప్రమాదనామ సంవత్సరంలోనే ఆ అవతార పురుషుడు నిర్యాణం చెందారు. ప్రమాద సంవత్సరంలోనే ఆయన దేహ సర్జన చేశారు. ఆయన కార్యక్రమం ప్రారంభించడానికి తాను తిరిగి పెద్దవాడే ధనుర్బాణాలను విద్యల్లో నేర్చుకుని పెద్దల దగ్గర అక్రమలన్నీ తెలుసుకుని అప్పుడు మొదలుపెట్టినవాడు కాడు. పుట్టగానే శిశువుగా ఉయ్యాలలో నిద్రపోతున్నటువంటి ముద్దుగా ఉండే చిన్న శిశువు, కొద్ది రోజులు మాత్రమే వయస్సు కలిగిన శిశువుగా అవతార కార్యక్రమం ప్రారంభించారు. పూతన సంహారం అప్పుడు మొదలై రాముడికి కానీ పరశురాముడికి కానీ అలాగే పుట్టి పెరిగిన తర్వాత అక్షర విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత మొదలైనట్టు అవతార కార్యక్రమం ఎప్పుడో మొదలవ్వలేదు. పుత్రుడికి యవ్వనం రావాలి, విద్యను నేర్చుకోవాలి, ధనుసును పట్టుకోవడం నేర్చుకోవాలి, ఎవరు శత్రువు ఎవరు మిత్రుడో తెలుసుకునే నుండి విజ్ఞానం ఒకటి కావాలి. శత్రువుని వాడి యొక్క తారతమ్యాన్ని బట్టి ఎటువంటి అస్త్రం వాడి వాడగలను అది కూడా తెలిసి ఉండాలి. పితుడి మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు, బ్రహ్మరాత్రుడి మీద గట్టిపరకు వేయకూడదు. ఈ తారతమ్యం తెలుసుకొని విజ్ఞానం కావాలి, వివేకం కావాలి. ఇదంతా ఆయనకి పుట్టుకకు ముందే తెలుసునని చెప్పి నిదర్శనంగా శిశువుగా ఉన్నప్పుడు ఏడవడం తప్ప, ఆకలి వేస్తే ఏడవడం తప్ప మరొకటి ఏమీ తెలియని కాలంలో పూతన సంహారం చేశారు. అనేక మంది రాష్ట్రంలో ఆయనకి 5వ సంవత్సరం పూర్తి కాకముందే సంహరించారు. ప్రకటాస్తుడు అనేక ఆ కథంతా భాగవతంలో ఆపాల గోపాలము భారతదేశంలో తెలిసిన చరిత్రే. ప్రధానంగా గ్రహించవలసింది ఏమిటంటే దీనికి వెనుక ఒక సమారశక్తి మాత్రమే ఉన్నదా, ఇంకేమన్నా ఉన్నదా అంటే గడి ప్రారంభానికి ఆయన దేవోత్సర్జన చేసింది.
ఏనాడు ఆయన దేవోత్సవం చేశాడో ఈ బ్రహ్మాజ్ఞాన సంవత్సరంలో ఆనాడు కలి ప్రారంభమైందని చెప్పి మన కాలగణనం. కలి ప్రారంభాన్ని దానికి వెళ్ళిపోవడం ఏంటి? ఉండాలి కదా, రావాలి కదా, ఇప్పుడు కదా మనకి బోధ కావాలి అంటే కలి ప్రారంభానికి ఆయన బోధ ముందుగానే ముగించుకొని తన చరిత్రనే పొందగా లోకానికి ప్రసాదించి నేను ఏ పని ఎందుకు చేశానో మీరు గ్రహిస్తే నా బోధ ఈ కలిలో అందరికీ మీకు పనికొస్తుంది. నేను మీకు ఇవ్వడం బోధ అనేటువంటి గ్రంథం నా జీవనమే. ఈ పాఠం పూర్తి చేసిన తర్వాత ఇదో ఇష్టానికి ప్రారంభం అవుతోంది, నేను వెళుతున్నాను, నా జీవితం మీకు గ్రంథం అని బోధించడం ముందర ఆ విధంగా ఆయన బోధన ఇచ్చిన తర్వాత ఇక ఆ తర్వాత ఉండకుండా వెళ్ళారు. మనుషుల జీవితంలో లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, కోరికలు రావడము, కొన్ని నెరవేరడము, కొన్ని నెరవేరకపోవడము, ఆశ ఆశాభంగము, భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితులతో వియోగాలు, దగ్గర వారిని పోగొట్టుకోవడం, శత్రువులతో విరోధం, అకారణంగా ఉన్న చుట్టాలు, అపనింద, ఇవన్నీ మన జీవితంలో సహజంగా ఉంటాయి. ఆశాభంగము, ఆశలు పెట్టుకుంటారు, నెరవేరకపోవడం, ఇట్లాంటివి మానవ లక్షణములు తప్ప కష్టాలు, తను నేరం చేయకుండా వచ్చే కష్టములు, కర్మవృద్ధాలతో మనకు వస్తున్నాయని అనుకుంటామే అట్టి కష్టములన్నీ కూడా ఆయన జీవితంలో రానే వచ్చాయి. అపనింద వచ్చింది, అకారణంగానే శత్రువులు ఉన్నారు, ఆయన చేసిన అపకారం ఎవరికి ఏమీ లేదు. ఆత్మప్రాణ పరాయణుడు తనని శరణు అంటే రక్షించాడు, తానే తనకి తానే ఎవరిని నిరోధించలేదు. ఆ విరోధంలో స్వలాభం లేదు, విరోధంలో స్వలాభం ఉంటుంది. కంస వధ అయిన తర్వాత అక్రూరుడు ఆయన కంస యొక్క తండ్రిని సింహాసనం మీద కూర్చోబెట్టి వృద్ధుడిని సంవత్సర కాలం ఉన్నాడు. అక్కడ సంవత్సర కాలంలో అనేక మాటలు కౌసుడు మామగారు అయినటువంటి జరాసంధుడు అనేక సార్లు మధురా పట్టణాన్ని ముట్టడించాడు. ప్రజలు భయభ్రాంతులైనారు, పట్టణాన్ని లోపల ప్రవేశించలేక అపజయం పొంది వెనక్కి వెళ్ళిపోయాడు. అతడి కక్షంతా కూడా ఇతడి మీదనే ఉన్నది. ఆయన చాలా శృంగారు లీలలో మెలిగి తేలినట్టు మనం దాసంతో ఊరిగా పాడుకుంటాం, శృంగార స్వరూపంగా ఆయన వర్ణిస్తూ ఉంటాం. ఎంత వర్ణిస్తామంటే కొంతటి జగుత్సాగరంగా ఉంటుంది, ఏంటిది అశ్లీలంగా ఉంది. కవులు రాస్తారు, వారి భావంలో ఏదో మాధుర్యం ఉండొచ్చు, మాధుర్యం ఏమైనా